గోళ్ళ యొక్క లక్షణాలు ఎంత ఉండాలి, పర్వం లోపల ఏ ఏ ఆకారాలు ఉండవచ్చు, ఏ ఏ ఆకారాలు ఉంటే చెడ్డై, ఏ ఏ ఆకారాలు ఉంటే మంచి, వాటి యొక్క వర్ణం ఇవి అంటే రూపలావణ్య సౌష్ఠవాలు మీకు చెప్పటం జరిగింది. అంటే సహజ సిద్ధమైన ప్రకృతి సిద్ధమైన నైసర్గికమైనటువంటి రూపాలను గురించి మీకు చెప్పటం జరిగింది. దాని యొక్క ఫలితాలు ఇంచుమించు కలుస్తూ ఉంటాయి. కానీ ఇవి మాత్రమే చివర్లు కాకుండా రేఖల ఆధారంగా, కరతలలో ఉన్నటువంటి పర్వతాల ఆధారంగా, అందులో వచ్చిన గుర్తుల ఆధారంగా మనం చూడవచ్చు. గుర్తులు మీకు ముంజై మీద కనిపిస్తాయి, అరచేతులు కనిపిస్తాయి, ముంజై వైపు ఉన్నటువంటి నఖాలల్లో కూడా మనకు గుర్తులు కనిపిస్తాయి. చూడండి ఒకసారిగా, ఇది మొదటి పర్వం. ఇది గోరు. ఈ గోర్లలో అక్కడ 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 తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు చుక్కలు కనిపిస్తాయి. ఎంత చిన్నగా అంటే నువ్వు గింజ కంటే ఆవ గింజంతగా చిన్న చిన్నగా మాత్రమే కనిపిస్తాయి మనకు. తెలుపువి కనిపించవచ్చు, ఎరుపువి కనిపించవచ్చు, నలుపువి కనిపించవచ్చు, నీలివి కనిపించవచ్చు, రకరకాల రంగులలో మనకు కనిపిస్తాయి. స్థూలంగా ఈ రంగులలో మాత్రమే మీకు కనిపిస్తాయి. కేవలం నఖముల యొక్క రూప సౌష్ఠవమే కాదు, దాని అందాలే కాదు, నైసర్గిక స్వరూపాలే కాదు, వర్ణాలే కాదు, వాటి ఆకారాలే కాదు, వాటిపైన వచ్చే గుర్తులకు కూడా ఫలితాలు ఉంటాయి. స్వల్పంగా మనం తీసుకోవచ్చు. అదే ఇదమిత్తంగా చెప్పడానికి వీలు లేకున్నా మన స్థైర్యం, మన ఆరోగ్యం, వైద్యుల కృషి వాటిని తగ్గించినా అవి సోకే ప్రమాదం ఉంది కాబట్టి, అవి వచ్చే సంభావన ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు మనకు శాస్త్రం చెబుతుంది. చూడండి, ఇది వేలు యొక్క మొదటి పర్వం. ఇవి మీకు రెండో పర్వతం, పర్వం మూడు ఇట్లా మీకు వస్తుంటాయి. ఈ యొక్క గోటి లోపల కేవలం వర్ణము మాత్రమే కాదు, దాంట్లో గుర్తులు కనిపిస్తాయి. గోరు గుండ్రగా ఉండటం, బల్లపరుపుగా ఉండటం, లోతుగా ఉండటం, చాటతీరు ఉండటం, పుప్పి పట్టి ఉండటం, పెళుసుగా విరుగుతూ ఉండటం, పొచ్చు దాని యొక్క పై చర్మం ఊడుతూ ఉండటం, ఇవి మీకు వ్యాధి లక్షణాలు, దుర్లక్షణాలకు చిహ్నాలు. కానీ అవి చిహ్నాల కింది రావు. గోటి భాగము లోపల ఆ రంగు లోపల కనబడేటివి మాత్రమే మనకు వస్తూ పోతూ ఉంటాయి. మనం తీసుకునేటువంటి చర్యల్ని బట్టి, మనం తీసుకునేటువంటి మనం చేసే ప్రయత్నాన్ని బట్టి అటువంటి యొక్క చిహ్నాలలో కొన్ని నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఇది గోరు అయినప్పుడు దీనిపైన మధ్య భాగం లోపల చుక్కలు కనిపిస్తాయి. అవి నానా రంగులలో, చాలా రకరకాలైనటువంటి రంగులలో మీకు కనిపిస్తాయి. తెలుపుయి కనిపిస్తాయి, నలుపుయి కనిపిస్తాయి, ఎరుపుయి కనిపిస్తాయి, పసుపు పచ్చయి కనిపిస్తాయి, రకరకాల వర్ణాలలో మనకు కనిపిస్తాయి. కానీ స్థూలంగా ఈ రంగులలో, ముఖ్యంగా ఈ రంగులలో, నేను చెప్పినటువంటి రంగులలో మాత్రం మీకు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి ఏమిటండి ఈ రకంగా మాకు తెలుపు వర్ణం వస్తుంది, ఈ యొక్క చుక్కలు చుక్కలు ఏమిటి, ఈ గోటిపైన ఏమైనా వ్యాధా అంటే ఖచ్చితంగా ఇది వ్యాధే అంటాడు. అన్న మీకు సందేహమే లేదు. అంటే రక్తహీనత అంటాడు. దానికి ఏదో ఒక టానిక్ రాయటం, దాన్ని వాడటం, అవి తగ్గటం మనం గమనిస్తూ ఉంటాం. శాస్త్రం మాత్రం అట్లా చెప్పదండి. ఒకవేళ అవి తెలుపు చుక్కలైతే మట్టుకు అభివృద్ధి కారకాలు, గొప్పతనానికి చిహ్నాలు అంటాయి. అయితే ఈ చుక్కలలో కూడా రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి. కదిలే చుక్కలు, కదలని చుక్కలు, చలనమైనటువంటి బిందువులు, స్థిరమైనటువంటి బిందువులు ఒకే చోట ఉంటాయి, ఇక కదలై. అది ఒక లక్షణాన్ని చెబుతుంది, అదొక భాగ్యాన్ని చెబుతుంది. తెలుపు వర్ణమైనప్పుడు మట్టుకు మాట్లాడే సుమ, నలుపు మరొక మిగతా యొక్క వర్ణాలు కాదు. ఈ తెలుపు వర్ణం కింది భాగం లోపల గింత, అంటే గోరు వేలు ఈ రెండింటి పుట్టుక స్థానం, చివర్లు కాకుండా
ఎరుగుతున్న స్థితిలో కాకుండా పుట్టుకలో ఎక్కడనైతే మీకు ఒక తెలుపు చుక్కు కనిపిస్తుందో బాల్యం లోపల పొందినటువంటి మంచిని చెప్పవచ్చు. మధ్యన కనిపిస్తే ఒక వయస్సు చెప్పాలి, చివరిలో కనిపిస్తే ఒక వయస్సు చెప్పాలి. కదలని చుక్కలైతే బాల్యం లోపటనే గొప్పగా సుఖపడ్డావు, గొప్పగా చదువుకున్నావు, గొప్పవాడివి, జన్మవృద్ధువు, కర్మవృద్ధువు, జ్ఞానవృద్ధువు, ఇటువంటి లక్షణాలు మనం చెప్పుకోవచ్చు. కదిలే చుక్కలు కొన్ని ఉంటాయి, విచిత్రం ఏమిటంటే కదులుతూ పోతుంటాయి. కదులుతూ ఎట్లా పోతుంటాయి అంటే గోరు పెరుగుతుంది, జీవశక్తి దాంట్లో ఉంటుంది, వాయుమండలం నుంచి ప్రాణశక్తిని గ్రహిస్తున్నాయి కాబట్టి, ఇవి కూడా హృదయ భాగాలే కాబట్టి ఇవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి, రోషమైన ప్రకృతి కాబట్టి ఇవి పెరుగుతున్న కొద్దీ మనం తీస్తూ పోతుంటాం గోర్లను. ఎట్లెట్ల గోర్లు తీస్తూ పోతుంటే అట్లట్ల పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుతున్నటువంటి ఉన్నటువంటి చుక్క భాగం ఎదుగుతుంది, మధ్యకు వస్తుంది, ఇంకా ఎదుగుతుంది, చివరికి పోతుంది. దీన్ని బట్టి కాల నిర్ణయం చేశాం మనం. మీకు ఇక్కడ చుక్క కనపడింది ఒకటి, తెలుపు చుక్క. సరే, మీకు ఇందులో ఇంకు చేంజ్ రావచ్చు, ఇక్కడ మీరు తెలుపు అని భావించాలి, ఎందుకంటే అన్ని రంగులలో మనం వేయలేం, కలర్ఫుల్గా చేయలేం కాబట్టి. తెలుపు చుక్క కనపడింది అంటే ఒక 9 నెలల లోపల చక్కని గౌరవం. మళ్ళీ వేళ్లను బట్టి కూడా ఉంటుంది ఇది, గౌరవము తర్జని, గౌరవము భక్తి పదవి వంటివి, మధ్యమ ధనము ఆయుష్, అనామిక కీర్తి ప్రతిష్ట విద్య ఉద్యోగం, కనిష్ట వ్యాపారము పరిశోధన జ్ఞానము ధీశక్తి, ఇటువంటి వాటికి ఆరోగ్యాన్ని గురించి కూడా చెప్తుంది. ఇది వస్తువాహన సుఖం వివాహం ఇటువంటి విషయాలు చెప్తుంది మీకు ఈ వేలు. కాబట్టి ఆ గుర్తులు ఏ వేలు పైన వచ్చింది మళ్ళీ ఆ కారకాలకు సంబంధించిందే కావాలి. నేను మీకు వయస్సులు చెప్తున్నాను, స్థూలంగా ఫలితాలు చెప్తున్నాను. ఒకవేళ ఇది పర్వము, ఇది మాంస భాగము, ఇది గోటి భాగము, ఇది సంధి భాగము, ఇది పుట్టుక భాగం. పుట్టుక భాగం లోపల మీకు ఒక చుక్క కనబడింది అనుకోండి, అంటే 9 మాసాల లోపల మీకు ఈ ఫలితం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు, ఏదో ఒక యాత్ర చేస్తారు, మీకు మీరు సన్మానింపబడతారు. ఆయా వేళ్ళను బట్టి వ్యాపార దక్షత ఉంటుంది, వ్యాపారం లోపల లాభాలను పొందగలుగుతారు. ఇటువంటి విషయాల్ని ఈ చుక్కల్ని బట్టేసి మనం ఆయా వేళ్ళను బట్టి మాత్రమే, చుక్కల్ని బట్టి కాకుండా ఏ వేలు పైన వచ్చింది ఆ చుక్కను బట్టి మాత్రమే మనం చెప్పగలుగుతాం. గోరు తీస్తున్నా కొలది ఇది పైకి ఎదుగుతుంది గోరు, ఎందుకంటే దానికి రోష ప్రకృతి అని మేము పెరుగుతూనే ఉంటుంది, అది జీవశక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది, గుండె భాగం కాబట్టి ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ చుక్క మెల్లగా మెల్లగా పెరుగుతూ పెరుగుతూ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మీకు 5-6 మాసాల లోపల పూర్తి అవుతుంది, 5-6 మాసం లోపల మీరు ఈ యొక్క పరీక్ష పాస్ అవుతారు. 9 నెలలు అని చెప్పడానికి వీల్లేదు, 3 నెలలు తగ్గించి చెప్పాలి. 1-6 మాసాల లోపల మీరు తప్పకుండా ఉత్తీర్ణులు కాగలుగుతారు, దీన్ని 6 మాసాలుగా తీసుకోవాలి. మీకు ఇదే ఎదుగుతూ 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 ఇక్కడికి వచ్చింది అనుకోండి, సార్ ఇంకా చూస్తే ఒక 15 రోజుల లోపల రిజల్ట్ వచ్చేస్తుంది, మాది మరి మేము ఉత్తీర్ణం అవుతామా, తెలుపు చుక్క కనబడింది, ఖచ్చితంగా ఉత్తీర్ణులు కాగలుగుతారు. విద్యారేఖను చూడండి, బుద్ధిరేఖను చూడండి, గ్రహచాలనం చూడండి, గురువే స్థితిలో ఉన్నాడు, ఉన్నతంగా ఉన్నాడా, శని ఏమంటున్నాడు, రాహు ఏమంటున్నాడు, వీటిని అన్నింటి అధ్యయనం చేసుకుంటూ మొత్తం చేయని చూస్తాం కాబట్టి నేను మీకు ఇప్పుడు ఒక ఫలితం గుర్తుల గురించి మాత్రమే చెప్తున్నా. ఒక జాతకునికి మొత్తం ఫలితం చెప్పాలన్నప్పుడు, ఒక విద్యలో పాస్ అవుతావు, ఈ పరీక్ష నెగ్గుతావు, ఈ ఉద్యోగం దొరుకుతుంది అన్నప్పుడు ఇవన్నీ చూడాల్సి వస్తుంది మనకు. కాబట్టి తప్పకుండా ఉత్తీర్ణులు కాగలుగుతావు ఈ చుక్క ఆధారంగా మనం చెప్పవచ్చు. అవునా సూర్యరేఖను అడగాలి, అనుకూలిస్తున్నావా బుద్ధిరే ప్రశ్నించాలి, చదవరావాలని రేఖల్ని, రేఖల్ని చదవ వచ్చిన నాడు రన్నింగ్ కామెంట్రీ చేయగలిగిన నాడు శాస్త్రం లోపల మనం పరిపూర్ణం కాగలుగుతాం. దాంతోనే మనం మాట్లాడుతుండాలి. ఒక మిత్రునితోనే ఏ రకంగానైతే ముఖాముఖి కూర్చుండి మాట్లాడతామో రేఖలతోని మనం వినబడకూడదు సుమా, ప్రశ్న జవాబు, ప్రశ్న ఉత్తరం ఈ రకంగా మనకు రావాలి.
ఇక్కడ 2 మాసం వచ్చేస్తుంది తప్పకుండా ఉత్తీర్ణుడు కావటమే అని చెప్పేయవచ్చు ఆ తెలుపు చుక్కను చూసి. అచ్చా, నేను ఈ రకంగా ఇక్కడ 9 నెలలు, ఇక్కడ 6 నెలలు, ఇక్కడ కొద్ది రోజులు, నెల, నెల 15, 2 నెలలు, ఏ నా హక్క అది లేదు శాస్త్రం చెప్పింది. ఎందుకు 9 నెలలే అని చెప్పారు, 7 అని ఎందుకు చెప్పలేకపోయినరు? సహజంగా ఈ ప్రశ్న ఉదయిస్తుంది. ఒక్కటి, గోరును 9 మాసాలు ఎందుకు విభజించను అంటే, ఒక గోరు మొత్తంగా ప్రమాదవశాత్తు ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స వశాత్తు మొత్తం గోరు తీసేసిందనుకోండి, లేదా పోయింది అనుకోండి, మళ్ళీ ఆ స్థానం లోపల పూర్ణ రూపం ధరించడానికి మొత్తం గోరు రావటానికి 9 మాసాలు పడుతుందట. అంటే చర్మ భాగం నుంచి సంధి భాగం నుంచి ఎదుగుతూ 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 చివరి వరకు రావాలి. దీని కాల వ్యవధి 9 మాసాలు శాస్త్రజ్ఞులు తీసుకున్నారు. ఒక రేఖను ఏ రకంగానైతే వయో నిర్ణయాలు చేస్తామో, నఖ నిర్ణయాలు చేస్తున్నప్పుడు కూడా మనం 9 మాసాలని తీసుకుంటాం. ప్రారంభంలోనే మీకు ఇక్కడ కనబడింది అనుకోండి 9 మాసాలని చెప్తాం, మధ్యన కనబడింది అనుకోండి 6 నుంచి 3 మాసాలు అంటాం, పైన కనబడింది అనుకోండి 3 నుంచి ఎప్పుడైనా త్వరలో అని మనం చెప్పగలుగుతాం. ఈ రకంగా 9 మాసాలని చేస్తూ మనం చెప్పగలుగుతాం. ఇవి చలనాలను గురించి. స్థిర బిందువులు కనబడ్డాయనుకోండి, మధ్య వయస్సులో నీకు సన్మానం ఉంటుంది, గొప్ప విద్య అర్జించగలుగుతావు, పరిశోధన చేయగలుగుతావు, పిహెచ్డి డిగ్రీ పొంద, ఆయా వేళ్ళను బట్టి, ఆయా కారకాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. లేదు ఒక కారు కొనగలుగుతావు, వస్తువాహన సుఖం ఉంటుంది, లేదా వివాహం అవుతుంది, లేదా వ్యాపార దక్షత పెరుగుతుంది, బుద్ధి కుశలత పెరుగుతాయి, ఒక పరిశోధన కార్యక్రమం చేయగలుగుతావు, ఒక సన్మానం అవుతుంది, విదేశాలకు ఇవన్నీ కూడా మీకు ఆయా యొక్క స్థానాన్ని, గోరు యొక్క స్థానాన్ని మొదట్లో ఉందా, మధ్యలో ఉందా, చివరిలో ఉందా అని. చివరిలో ఉంటే బాలుడే వచ్చి అడిగిండు, నాకు ఈ యొక్క పిహెచ్డి నేను ఎప్పుడు చేయగలుగుతాను? దాదాపు మధ్య వయసులో చేయగలుగుతావు బాబు, ఆయన వయసులు మనం 70కి తీసుకున్నామంటే 35-40 లోపల నీకు ఈ యొక్క పరిశోధన కార్యక్రమం అయిపోతుంది అని చెప్పవచ్చు, ఎందుకంటే మధ్యకు తీసుకున్నాం కాబట్టి. చివరిలో తీసుకుంటే వృద్ధాప్యం లోపల నీకు సన్మానం ఉంటుంది. ఈ రకంగా వయస్సుని మనం నిర్ణయించుకోవాలి 9 మాసాలుగా. మళ్ళీ ఒకసారి వినండి, గోరు యొక్క వయస్సును 9గా తీసుకున్నారు, ఉదయించటం, పుట్టడం, తీయటం వలన, లేదా విరిగిపోవటం వలన, లేదా ప్రమాదవశాత్తు అవటం వలన. ఒక గోరు పూర్తిగా పెరగటానికి 9 మాసాలు పెరుగుతుంది, పూర్ణ రూపాన్ని ధరించడానికి, మొదటి రూపాన్ని ధరించడానికి. కాబట్టి మొదట్లో ఉంటే 9 నెలలని, మధ్యన ఉంటే 6 నెలలని, చివరిలో ఉంటే 3 నెలల లోపు అని ఈ రకంగా వయో నిర్ణయాలు పెద్దలు చేశారు. ఇవి చుక్కల గురించి.